బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఉత్తరాషార నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి తప్పకుండా అండి ఓం శ్రీ గురుభ్యో భోర్మ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు అవుతారు రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి వ్యక్తులు అవుతారు మనం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా రవి మహర్దశలో జననం ఉంటుంది ఆ జననంతో పాటు రవి మహర్దశ చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రవి తర్వాత చంద్రుడు కుజుడు అలానే రాహు అలానే గురువు శని బుధ మహర్దశలు అనేవి కంటిన్యూ ఉంటాయి అయితే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ కుజదోషం అనేది ఉండదు అంటే పదమూడు నక్షత్రాల్లో కుజదోష రహిత నక్షత్రాలు అంటారు రహితము అంటే ఏంటంటే దిస్ ద ఎగ్జంప్షన్ అని అర్థం అంటే వాళ్ళకి ఉండదు వర్తించదు అంటే కుజుడు యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం మీద కుజుడు యొక్క ప్రభావం అనేది ఉండదు భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే స్వభావం గల వ్యక్తులు ఎలా ఉంటారంటే కోపము ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది అంటే కొంత కోపం ఉంటుంది కోపం కూడా ఓపెన్గా ఉంటుంది అది అంటే మనసులో కల్మషం లేని వ్యక్తులు ఆ కల్ముషన్ లేకుండా విశ్వాసంగా ఉండటం ధార్మిక కార్యక్రమాలు చేయటం అలానే మంచి సంతానము సౌందర్యము అలానే మంచి భార్య కలవాళ్ళు వీళ్ళు అలానే ధర్మ ప్రవృత్తి విశ్వాసం అంటే ఎవరైతే అయినా సరే మాట్లాడినప్పుడు కానీ లాంగ్ వీళ్ళు మర్చిపోరు ఆ మనుషుల్ని అంటే ఆ విశ్వాసాన్ని చూపిస్తూ ముందుకెళ్తుంటారు ఏది మాట్లాడినా ఓపెన్గా మాట్లాడటం ఏది గొడవ పెట్టుకున్నా గొడవతోనే గొడవ పెట్టుకోవటంలో కూడా నిజాన్ని వెల్లడించే వ్యక్తులు ఉత్తరాష అది ఏ పాదంలో పుట్టినా కూడా ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదంలో ఏ పాదంలో పుట్టినా కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అంచనా వేసుకుని వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఆ సమవృజ్జులతోనే పోరాటం అనేది సాగిస్తుంటాడు సమవృద్ధులతోనే మాట్లాడటం ఒకటి అలానే మంచి సంతానం అలానే సూరత్వము అలానే సూరత్వంతో పాటు గుణశాలి అలా రకరకాలుగా మా మంచి భార్య మంచి భర్త ఇలాంటి బాంధవ్యము బంధుత్వలతో రిలేషన్సు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలమైన పరిస్థితుల్ని దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో దగ్గరికి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే చెయ్యి దాటి వెళ్ళిపోతుంటాయి కొన్ని అంటే వాళ్ళ చేతుల్లో లేకుండా ఉంటాయి దా అప్పుడు సందిగ్ధ స్థితిలో పడుతుంటారు వాళ్ళు చేయాలనే కాంక్ష ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో చేయలేరు అంటే వాళ్ళు చేయాలని ఆలోచన చేస్తుంటారు మంచి సంతానం ఉంటుంది కానీ ఆ చెయ్యలేని స్థితి అనేది వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది అంటే ఒకటి చేయాలనుకుంటారు ఆ చేయలేని స్థితి నాకు ఎందుకు కలగట్టేదని మళ్ళీ మానసికంగా డిప్రెషన్ గురవుతూ ఉంటారు అలానే ధనం కలుగుతుంది ధనవంతురాలే ఆడవాళ్ళ రోజే ధనవంతురాలు మగవాళ్ళు ధనవంతుడే ఆకస్మికంగా ధనలాభాలు గృహయోగాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు బంగారం ఇలాంటివన్నీ ఉంటాయి ఆడవాళ్ళకు వచ్చే భర్త మీద ప్రేమ ఉండటం భార్యాభర్తల యొక్క కలయిక అనురాగం మనస్సు భోగభాగ్యాలు ఇలాంటివన్నీ కూడా స్త్రీలు వచ్చేటప్పటికల్లా అందరినీ కూడా గ్రహించగల శక్తి అందరితో మాట్లాడటం అందరితో వినయ విధేయతలు భర్త ప్రేమను పొందటం భర్త చేత చాలా మంచిగా అనిపించుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటుంది పిల్లల యొక్క ప్రేమ ఇవన్నీ కూడా పొందుతుంటారు అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళటం పనులల్లో కొంత ఆలస్యం జరగటం అలానే ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో జీవితం పెరుగుతూ ఉంటే కొంత ఫాస్ట్ కావటం కొంత స్లో కావటం రకరకాల అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో ఈ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండటం కొన్ని కోపం ఉద్రిక్తల వల్ల కొన్ని ఆవేశపడుతూ ఉంటారు ఆవేశం తగ్గించుకోవాలి అంటే ఆవేశం అనేది ఆలోచనకి మూలం కాదు ఏదో ఆవేశము ఆతృత పట్టం అనేది మంచిది కాదు కాబట్టి ఆలోచన చేయాలి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే చాలా మంచిది అంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా రిస్క్ చేసుకోకూడదు ఆ రిస్క్ చేసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనవసరం రిస్క్ ఫ్యాక్ట్ లేకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అంటే అనవసరంగా డిప్రెషన్ గురి కాకూడదు డిప్రెషన్ గురి కావటం వల్ల కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఆలోచన చేసి ఎక్కడ ఆలోచన చేసి ఎలా చేయాలనే దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి అలా చేయలేదనుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అంటే మెడికల్ విద్య లాంటివి చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బైపీసీ గ్రూపు మెడిసిన్ తర్వాత డాక్టర్ సంబంధించిన ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో అడ్వకేట్స్ జడ్జెస్ ఈ రంగంలో రాణించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది అంటే భాగస్వామ్య పరంగా వ్యాపారాలు కలిసి రావటం అనుకున్నవన్నీ కూడా పనులన్నీ కూడా నెరవేరటం ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆచితూచి అడుగు వేయటమే కాకుండా ప్రతి దానిలో కూడా శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఒడ్డి సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే నేను సాధించాలి ఒక తపన గలవాడు అంటే మొండి పట్టుదల గలవాడు నేను మొండి పట్టుదల నేను సాధించాలి సాధిస్తే నాకు బాగుంటుంది అని విజయానికి దగ్గరలో ఉంటారు ఇళ్ళు ఆ విజయం అనేది ఒక టైంలో గుప్పెట్లోంచి జారిపోతుంటుంది ఆ విషయాన్ని చాలా జాగ్రత్త వహించి దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవి చేసుకొని లీడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి దాని యొక్క దోష పరిహారాలు కొన్ని ఉంటాయి అలాంటివన్నీ కూడా చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనుకోండి జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే లైఫ్లో మనం ఎలాంటి లీడ్ చేయాలో అలాంటి లీడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళకి వివాహం పరంగా అంటే కుజుని యొక్క ప్రభావం అనేది ఉందండి కుజుని యొక్క ప్రభావం లేదు అంటే కుజ రహిత నక్షత్రం అంటారు అంటే వీళ్ళ కుజుడి యొక్క ప్రభావం లేదు వాళ్ళ కుజదోషం అనేది ఉండదు చాలామంది కూడా భయం చెందుతుంటారు మాకేమైనా కుజదోషం ఉందని ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎగ్జమ్స్ నక్షత్రం అంటే కుజుడి యొక్క దోషం అనేది ఉండదు కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అంటే కుజుడి యొక్క దోషం అనేది జాతకంలో ఉండదు ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రాబ్లం అనేది రాదు వీళ్ళకి కుజదోష రహిత నక్షత్రం కాబట్టి వీళ్ళు ఆలోచన చేయాల్సిన పని లేదు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళు తప్పకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు తప్పకుండా పరిహారం చేయాల్సింది ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా రాశిలో ఉంటుంది ఒకటో పాదం వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే రెండు మూడు నాలుగు పాదాలు కొన్ని పరిహారాలు చేయాలి ఒకటో పాదం ఒక పరిహారం చేయాలి ఒకటో పాదం వాళ్ళు సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్యనారాయణ స్వామిని యొక్క ఆరాధన చేసి అలానే ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయుధిమే తన్నో సూర్యప్రచోదయాతని మంత్రాన్ని సూర్యగాయత్రి మంత్రాలు సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా సూర్యనారాయణ ఆరాధన చేయాలి వివాహం కాని పురుషులు స్త్రీలు ఎవరైతే ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం అర్క వివాహం చేసుకోవడం చాలా మంచిది చేయటం అనేది అలా రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు తప్పకుండా సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన చేయాలంటే ఎలా చేయాలంటే ఓం దివాకరాయుజ్ఞే ప్రభాకరాయమే తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్తం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జారుతుండాలి ఆరోగ్య స్థితిగతులు మారాలంటే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తక లేబరే ఔషధం నారాయణ హరి అనే మంత్రాన్ని చదవటం ఒకటి ఓర్ణమశ పంచార్చ చేయటం కూడా చాలా మంచిది ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి కెంపు ధరించాలి కెంపు కానీ లేకపోతే కనకపుష్య రాగం కానీ అలానే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళు కెంపు ధరించాలి కెంపుతో పాటు నీలం ధరించాలి నీలానికి సమానమైన స్టోను కూడా ధరించవచ్చు అలా ధరించడం చాలా మంచిది అలానే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కూడా శని ఆరాధన ముఖ్యమైనది ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి అప్పుడు ఆయుర్ ఆయుర్వృద్ధి అనేది కలుగుతుంది అంటే ఆయుర్వృద్ధి కలగడానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయుష్ అనేది పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు ధన్యవాదాలు నమస్కారం